టూల్కిట్ వ్యవహారం మూడవ భాగం సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ చట్టం. ఇందులో ముస్లిమ్స్కి ఓపెన్ సవాల్, ముస్లిమ్స్కి ఏ విధంగా నష్టం జరుగుతుంది అంటే తమిళనాడులో బీజేపీ అన్నామలే ఓపెన్ సవాల్ ఇస్తాడు, కోటి రూపాయలు ఎవరికైనా దొమ్ము ఉంటే చేతనైతే వెళ్ళి ఆ సవాళ్ళు ముందుగా సిఏ చట్టం వల్ల భారతదేశంలో ముస్లింలు నాశనం అయిపోతున్నారని నిరూపించి కోటి రూపాయలు పట్టుకో. అందులో ట్యాక్స్ 30 లక్షలు పోయినా 70 లక్షలు మిగులుతారు బాబు, హ్యాపీగా లైఫ్ సెటిల్మెంట్. ఏంటి దీని గొడవ? సింపుల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగం. ఇవన్నీ మత ప్రాతిపదికన అంటే ముస్లిం మేము సెపరేట్గా ఉంటామని చెప్పుకున్నారు, వెళ్ళిపోయారు. అక్కడ 1952 నాటికి పాకిస్తాన్లో హిందువుల జనాభా 50 లక్షలు, ఇవాళ 2 లక్షలు. ఏమైపోయారు? 48 లక్షల మంది హిందువులు ఏమైపోయారు? బంగ్లాదేశ్లో అదే పరిస్థితి, ఆఫ్ఘనిస్తాన్లో అదే పరిస్థితి. అయితే ఇక్కడ కేవలం హిందువుల గురించే అనుకుంటున్నారు? నో, ఇక్కడ క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రైస్తవులు కూడా వచ్చి ఈ చట్టం ప్రకారం పౌరసత్వం తీసుకోవచ్చు, కానీ క్రైస్తవుల గురించి చెప్పట్లేదు. బౌద్ధుల గురించి ఓ గుడ్డలు చింపేసుకుంటున్నారు కదా ఈ మధ్యన. మరి బౌద్ధులు కూడా ఈ విధంగా అక్కడ ప్రమాదం ఎదుర్కొంటే, ఈ మూడు దేశాల్లో ప్రమాదం ఎదుర్కొంటే మన దేశం నుంచి పౌరసత్వం తీసుకొచ్చు. మరి బౌద్ధులు ఈ బౌద్ధుల గురించి మాట్లాడే సోకాల్ బ్యావర్స్ గారు ఎందుకు మాట్లాడతలేదు? క్రిస్టియన్స్ గురించి గుడ్డలు చింపేసుకునే ఈ ఆవిడేటి పేరేటది, ఆ మహాసేన్ రాజేష్, ఈ బ్యావర్స్ గారు ఎందుకు మాట్లాడతలేదు? మాట్లాడరు. టూల్ కిట్ అంటే ఈ మహేష్ గారి వాళ్ళకి అంత టూల్ కిట్ బొమ్మ లేదులే, కానీ మహాసేన్ రాజేష్ గారి వాళ్ళకని వీళ్ళకేంటంటే ఆనిదిట్టి ఇన్నిదిట్టి హైలైట్ అవడం, ఆనోడు దోల వల్ల ఇవాళ వచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా దొబ్బింది. అక్కడ పోటీ చేసిన ఎవడో గెలవడలే, కానీ తెలుగుదేశం నాక్కుపోద్ది. సరే, ఇక్కడ ఓన్లీ హిందువులు మాత్రమే కాదు, హిందువులతో పాటు క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు వీళ్ళందరికీ కూడా ఈ చట్టం ఒక రక్షణ కల్పిస్తుంది. మీరు పాకిస్తాన్ మీడియాలోనే బోల్డ్ వార్తలు వచ్చాయి చూడండి, 10 ఏళ్ళ అమ్మాయి, అమ్మాయి పేరు ఏదో ఉందబ్బా, అండ్ ఆఫ్ కోర్స్ మైనర్ కాబట్టి చెప్పకూడదు కూడా, కాబట్టి చెప్పి అంటే వెతికితే పేరు దొరుకుతుందిలే, కానీ అమ్మాయి కూడా మైనర్ కాబట్టి మన దేశ చట్టాల ప్రకారం మైనర్లకు సంబంధించిన వివరాలు ఎక్కువ డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. 10 ఏళ్ళ అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి, అంటే మళ్ళీ హిందువుల గురించి చెప్తే నువ్వు హిందుత్వవాదం నా మీద పడతారు కాబట్టి క్రిస్టియన్స్ గురించే చెప్తున్నా. పాకిస్తాన్లో ఒక మైనర్ అమ్మాయి, వయసు 10 సంవత్సరాలు, పెద్ద మనిషి అయింది. పెద్ద మనిషి అయిన వారంలోనే ఒక 64 ఏళ్ళ ముస్లిం అటు తీసుకుపోయాడు, రేప్ చేశాడు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు అందరూ వెళ్ళి అడిగారు. అడిగితే ఆ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు అందరూ కలిసి సరే అయ్యింది, ఏదో అయిపోయింది, మీ అమ్మాయి మీరు అందరూ ఇస్లాం మతంలోకి మారితే మా ఊడు పెళ్లి చేసుకుంటాడు. ఏటి 64 ఏళ్ళ ముసలోడి 10 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అని, రేప్ చేశాడు కాబట్టి. అది మ్యాటర్ ఏంటంటే అప్పటికాడు 3 పెళ్ళిళ్ళు లేని, ఈ అమ్మాయిని పెళ్లి చేసిన 4వ పెళ్ళం అవుతుంది. సో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మీరు అందరం మతం మారండి, మా ఇస్లాంలోకి రండి, లేదంటే ఈ అమ్మాయి మీ అమ్మాయి రోజుకు ఒకడు పక్కలో పడుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. దాంతో చేసేది ఏమీ లేక ఆ అమ్మాయి మతం మార్పించి ఆడికి, ఎందుకంటే ఆ తీసుకొచ్చే సమస్య లేదు, పోలీసులు పట్టించుకోరు, కోర్టులు పట్టించుకోరు, ఆడ మత పిచ్చతో ఎడుతున్నారు వాళ్ళందరూ కాబట్టి ఆడ ఎవరో పట్టించుకోరు. పెళ్లి చేసేసి వీళ్ళందరూ సైలెంట్గా, వాళ్ళకి ఇంకా ఆడపిల్లలు ఉన్నారంట, 2 ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారంట, వీళ్ళ పరిస్థితి కూడా ఎలాగుంటుంది ఇక్కడ ఉంటుంది అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి భారతదేశం వచ్చేసారు. వాళ్ళ పౌరసత్వం లేదు, వాళ్ళని ఎక్కడ ఉంచాలి? రెఫ్యూజీ క్యాంప్స్ అని ఉంటాయి, మురికి వాడల కన్నా ఘోరంగా ఉంటాయి, 1 ఎకరం స్థలం ఉంటుంది, అందులో పడేస్తారు తీసుకెళ్ళి. నువ్వు అందులోనే ఉండాలి, అక్కడ ఒక అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, నువ్వు అందులోంచి బయటకు రావాలంటే పోలీస్ పర్మిషన్, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళాలి. నీకు ఎవడైనా ఉద్యోగం ఇద్దామంటే నీ దగ్గర ప్రూఫ్ అడుగుతారు, ప్రూఫ్ ఉండదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీకు ఏదైనా అన్యాయం జరిగిన పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ దగ్గర ప్రూఫ్ ఉండదు, హాస్పిటల్కి వెళ్దామంటే ప్రూఫ్ ఉండదు, ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు. ఏం చేయాలి ఇప్పుడు ఆ క్రిస్టియన్ కుటుంబం? ఏం చేయాలి? వాళ్ళ పౌరసత్వం ఇవ్వాలి కదా,
అందుకని సిఏఏ చట్టం తీసుకొచ్చారు. ఇక్కడ ఏమన్నంటే సెక్యులర్ దేశంలో మత ప్రాతిపదికన ఎలా ఇస్తారు, ముస్లిమ్స్ కూడా ఇవ్వాలి కదా అంటున్నారు. అరే ఇక్కడ సమస్య మతమైనప్పుడు దానికి పరిష్కారం కూడా మతం పరంగానే ఉంటుంది. ముస్లిం దేశాల్లో ముస్లింలు వివక్షకు గురవ్వరు. ముస్లిం దేశాల్లో ముస్లింలు ఎలా వివక్షకు గురవుతారు, మిగతా మతాలలో వివక్షకు గురవుతారు. అందుకని సిఏఏ చట్టం తీసుకొచ్చారు. నాట్ ఓన్లీ హిందూ, నేను హిందువుల గురించి చెప్పట్లే, క్రిస్టియన్స్ గురించి చెప్తున్నా, బౌద్ధుల గురించి చెప్తున్నా. దీన్ని వ్యతిరేకిస్తూ గొడవలు సిఏఏ అల్లర్లు ట్రంప్ వచ్చినప్పుడు. ట్రంప్ వచ్చినప్పుడు కావాలని, ఎందుకంటే మామూలుగానే గొడవలు చేయరు. ఇండియాలో ఏమన్నా సరే వెస్ట్రన్ మీడియాకి మంచి పండగ, ఇండియాని ఎలాగ నాశనం చేద్దామనే చూస్తారు, టూల్ కిట్లో భాగం. అదే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అగ్రరాజ్య అధ్యక్షుడు వచ్చినప్పుడు గొడవలు జరిగితే దాన్ని ఇంకా హైలైట్ చేయొచ్చు. ఒకవేళ ఈ ట్రంప్ కాన్వాయ్ మీద చిన్న రాయి పడినా సరే భారతదేశం పరువు తీసేచ్చని కాసు కూర్చున్నారు, కావాలని చేయించిన అల్లర్లు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కూడా అల్లర్లు ఇన్వాల్వ్ అయ్యి విత్ ఆల్ ప్రూఫ్ సాక్ష్యాధారాలతో సహా దొరికాడు. ఏదో హుస్సేన్ ఏదో పేరు. ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని పట్టుకుని చిత్రవధ చేసి చంపారు. 42 సార్లు ఒళ్ళంతా కత్తితో గాయాలు పెట్టి అందులో యాసిడ్ పోసి క్రూరంగా హింసించి హింసించి చంపారు. ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి ఆ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు హుస్సేన్ ఏదో చెప్పాను కదా, వాడి ఇంటి ముందు డ్రైనేజ్లో పడేశారు. తర్వాత నేను ఒక న్యూస్ కూడా చూశాను, అల్లర్లు జరిగిన వారం రోజుల తర్వాత ఒక 7 ఆడవాళ్ళు అయితే మిస్ అయిపోయారు. అందులో 4 ఆడవాళ్ళ శవాలు ఒంటి మీద బట్టలు లేకుండా కనిపించినాయి. న్యూస్ నేను యూట్యూబ్లో చూసాను వెంటనే, చూసి సరే మళ్ళీ ఇది డౌన్లోడ్ చేద్దామని చూసే లోపు ఆ యూట్యూబ్లో ఆ వీడియో ఎగిరిపోయింది, ఆ బాడీస్ దొరికిన యూట్యూబ్లోని వీడియో కూడా ఎగిరిపోయింది. దీన్ని బయటకు తీసుకురాలేదు ఎవరు. ఇది టూల్ కిట్ సిఏ మీద గొడవ. ఇది ఇదిలో ముస్లింస్కి ఎక్కడ అన్యాయం జరుగుతుంది? ఇది టూల్ కిట్ మన దేశంలో గొడవలు చేస్తున్నట్టుగా చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ వ్యాక్సిన్ కుట్రలు, ఇంకా ఆడవాళ్ళపై జరుగుతున్న అన్యాయాలు, బెంగాల్ హింస, ఉత్తరప్రదేశ్ సంఘటనలు ఇవన్నీ కూడా అందులో చెప్తాను.